Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరక్కాయలు నెయ్యంత నిజమో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంత నిజం. ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి, ఈ రాష్ట్రంలో 139 బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మనం చేసి ఆ రోజు కష్టపడ్డాం. అధ్యయన కంప్యూటర్ అధ్యయన కమిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం. ఈ రాష్ట్రంలో తరివైనటువంటి సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది, అన్ని విధాలుగా గౌరవిస్తారని పరిస్థితి అనుకున్నాం. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పర్యాదం చేశారు, కాస్త కూర్చో కానీ పదవులు ఇచ్చారు కానివ్వండి, పవర్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో 36 సంబంధించినటువంటి 56 సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే, ఆ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ని ఇంతవరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి కలిసిన పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్పొరేషన్ సంబంధించి కూడా నిధులు లేని పరిస్థితి. బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అంటే మన రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారం సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సామాజిక న్యాయంలో మిళితమై ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగటానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు జరిగినట్టు సామాజిక న్యాయం చూడండి, ఏ ఎస్సీ సంబంధించి, ఏ బీసీ వర్గాలకు సంబంధించి ప్రజాప్రతినిధులకు ఏమాత్రం గౌరవం ఉందో ఈ రాష్ట్రంలో ఆ ప్రజలందరూ కూడా, సామాన్యకు సంబంధించిన బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క అలవాట్లు జగన్మోహన్ ఏం చేయలేదు, ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని. కాబట్టి దయచేసి కొత్తది ఏమన్నా ట్రై చేయండి. రొటీన్గా అంటే వీళ్ళందరి మనం క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే బాగున్నప్పుడు కాదంట, ఇట్లాంటప్పుడే. పార్టీకి నిలబడాల్సిన అవసరం, ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు, ఆ లీడర్కి మనం అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకస్తుడు కానీ. బాగున్నప్పుడు అందరు బాగుంటారబ్బా, అందరు బంధువులే. కానీ బాగా లేనప్పుడు మనం వెంట నిలబడేవాడే నిజమైన మనిషి. ఈరోజు పార్టీకి ఎవరైతే అవసరమైనప్పుడు ఇక్కడికి పొమ్మంటే ఆడికి పోవాలని లీడర్ ఎక్కడ మంచి కోరుకుంటున్నాడు, ఇక్కడ పోవాలని పోయగలిగిన వాడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ. అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి ఆయన మీద నిందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు, ఆయన సూర్యుడు, ఆయన దేవుడు, నేను అట్లా కాదు అట్లా పోలేం కానీ ఆయన విలను, ఆయన రావణాసురుడు, ఆయన ఇదే కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా 2024 ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాయకులు ఇంకా మా చేతుల్లో ఓట్లు ఉన్నాయి, మేము ఇట్టంటే ఓట్లు పడితే ప్రజలందరూ ఎందుకు ఈ నాణ్యం చేయడకపోతున్నాడు, ఈ నీళ్ళని చేయడం ఎందుకు వస్తున్నారని, ఎవరు స్వలాభం కోసం వెళ్తున్నారని అందరు చూస్తూ ఉన్నారు. అంతా ఈరోజు ఏం కాదు, ఏ మారుమూలనున్నాడు కూడా ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు, చూసుకుంటున్నాడు. ఒకప్పుడు లాగా కాదు, నువ్వు ఏది చెప్తే నమ్మేదానికి.